రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉండటం వల్లే పేద ప్రజలకు ఇళ్ళు హాస్పిటల్ కట్టిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నిజమేనా? నిజం చెప్పాలంటే నాకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదు. అయినా నా చుట్టూ ఉన్న మనుషులు బలవంతం చేయడం మూలంగా దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను. నా నిర్ణయాన్ని మీకు త్వరలోనే చెప్తాను. పోతే నేను పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం, హాస్పిటల్ కట్టించడం కొత్తవి కాదు. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. అయినా నాకున్న కోట్ల ఆస్తికి వారసులు మాత్రం ఎవరున్నారు చెప్పండి. అయితే మీ తర్వాత ఈ ఆస్తి అంతా ఎవరికి చెందుతుంది? నా తదనంతరం నా ఆస్తి అంతా పేద ప్రజలకు ఉపయోగపడేలా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. అమ్మా రాణి, 25 ఏళ్ళు నన్ను జైలుకు పంపి నా జీవితాన్ని నాశనం చేసి నాకే అందనంత ఎత్తుగెత్తికిపోయాడు ఆ చక్రవర్తి. త్వరలోనే వాడి పతనం చూడాలి. నాన్నా, నువ్వు చెప్పిన ఏర్పాట్లన్నీ చేశాను. నువ్వు అంటే చాలు, ఆ చక్రవర్తిని నీ కాళ్ల ముందు పడేస్తారు మన మనుషులు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. అయినా ఆ చక్రవర్తిని నేను చంపదలుచుకోలేదు. నేనెంత నరకం అనుభవించాను వాడంతకంటే ఎక్కువ అనుభవించాలి. నీ ఆలోచన ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమ్మా రాణి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఆ చక్రవర్తికి ఏముడు, వాడి కొడుకే. వాడున్నట్టు ఆ చక్రవర్తికి తెలియదు, కానీ నాకు తెలుసు. అతని పేరు రాజా. ఈరోజు ఒక షిప్లోనే లోడింగ్ ఉంది. 50 మంది మనుషులు చాలు. మన మామూలు ప్రకారం ఈ టోకెన్ విసురుతాను. ఈ టోకెన్ ఎవరికి దొరికితే వారికే పని. రండి, అందరూ చుట్టూ రండి. రాజాబాబు, నేను పనిచేసి 10 రోజులయ్యింది. ఒక టోకెన్ ఇవ్వు బాబు. నీకప్పున్నాడా? లేడు బాబు, నా ఊహ తెలియక ముందే మా నాన్న చచ్చిపోయాడు. అయితే పనిచేసుకోపో. అలాగే బాబు. నీ సగతి? నాకు అబ్బున్నాడు, కానీ ముసలోడు. ముసలాడైనా ముతకోడైనా అబ్బున్నాడు ఎప్పుడో మన దగ్గర రాకూడదు. జారేజా, టోకెన్ 30 రూపాయలు. 20 రూపాయలు ఇస్తాను బాబు. అదేం కుదరదు. ఒరేయ్, ఈ టోకెన్లన్నీ రాజాబాబుకు దొరికినా బాగుండేదిరా. తండ్రి లేడంటే ఫ్రీగా ఇచ్చుండేవాడు. రండి బాబు, రండి, రండి బాబు, రండి. తమ్మున్నోళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు. రండి బాబు, రండి. కాయ రాజక్కాయ్, 1 2 2 4 4 8 8 16. రండి బాబు, రండి. మా రంగు ఉండాలని జయించిన వాడికి 1 16 రెట్లు ఇస్తాను. రండి బాబు, రండి. ఎలాగైనా సరే రాజా నొప్పించి ఆ దాదా మీదకి పంపాలి. రాజా, ఎక్కడి నుంచో ఒక రౌడీ వెధ వచ్చి మన వాళ్ళని అల్లరి చేస్తున్నాడు. అంతేకాదు, నిన్ను కూడా బాబెవడో తెలియని అనాథ వెధవని తిట్టాడు.
మగాడంటే ఇలా ఉండాలి. చంకి చెప్ప మంకి మబ్బ రావే నరబుకి చంకి చెప్ప మనకి మబ్బ రావే నరబా. షిప్మెంట్ ఏమైంది? అయిపోయింది సార్. 31st న యూనియన్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి.